స్టార్టింగ్ మీరు ఫస్ట్ వర్క్ చేసింది మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. సో మహేష్ బాబు గారు మీకు పక్క నుండి ఓనమాలు దిద్దినట్టు నేర్పించారు చెప్పాడు. షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఓన్లీ క్యారెక్టర్ అప్డేట్ షూటింగ్ క్యాన్సిల్ చేయించి నెక్స్ట్ డే పెట్టారు. మళ్ళీ ప్రాక్టీస్ చేసి సాయంత్రం నైట్ ప్రాక్టీస్ చేయించి స్పెషల్ క్లాసెస్ కూడా జరిగాయి. రన్నింగ్ అంటే ఉత్తర రన్నింగ్ చేస్తాం కానీ యాక్టింగ్ రన్నింగ్ అంటే వస్తుంది అండి. ఇప్పుడు తెలియదు అది, అందుకే వచ్చి మహేష్ బాబుని కొట్టాలి ఇలా కట్ కావాలి అంత ఇంత క్లోజ్ నుంచి కొట్టాడు. ఆడికి వచ్చారా అసలు మైండ్ పని చేయట్లేదు, కొడితే డైరెక్ట్ కొట్టేస్తాం. అసలు అంటారు చాలా మంది మహేష్ బాబు గారు అలా ఏడే మిమ్మల్ని నాకు జరిగింది అది. సో మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి వర్క్ చేశారు కదా, సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది? ఎక్కువ మాట్లాడలేడు, ఓకే తక్కువ మాట్లాడాడు, తక్కువ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు, తక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు షాట్లోకి వచ్చిన ప్రతిసారి ఇప్పుడు డీజే మూవీ చేస్తున్నాను. అల్లు అర్జున్ గారు చాలా బాగా చెప్తారు డైలాగ్, అసలు ఇన్ని డస్ట్ మాస్టర్ చేసిండో చెప్తా ఉంటాడు. వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళ ఇంట్లో నాకు అరవింద్ గారు కూడా అల్లు అరవింద్ గారు కూడా అన్నారు మాకు డైలాగ్ తో గోలా ఇది ఎక్కడ వెళ్ళినా మాకు ఇదే ఉంది ఇది ఇంట్లో కూడా. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాహుబలి టైంలో రమ్యకృష్ణ గారితో ఏమో ప్రభాస్ గారితో రానా తోటి అందరితో ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది? ప్రభాస్ గారితో వర్కింగ్ ఎలా ఉంది చెప్పండి, రియలీ వాంట్ టు నో. బట్ బాహుబలి ప్రభాస్ గారితో అంటే మన ఇంట్లో అసలు మన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు కదండి, అలా ఉంటుంది నో టెన్షన్. బాహుబలితో మేము షాట్లో వేసుకునేటప్పుడు కూడా మేము 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు కూడా అంతే, ఫస్ట్ నేను రిజల్ట్ చూసుకున్నా వాళ్ళ దగ్గర వెళ్ళి అన్న నెంబర్ చూడండి వాళ్ళు చూసేది చెప్పేది రాలేదురా థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చూడండి రామన్నది ఫస్ట్ క్లాస్ చూస్తాను నెక్స్ట్ రాలేదా సెకండ్ క్లాస్ చూడండి అది రాలేదు అట్లాంటి థర్డ్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది అది లేదు పోయింది అన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఏడుపుచ్చి వస్తుంది రీవాల్యుయేషన్ రైట్. మళ్ళీ ఒకసారి మీద చెక్ చేయించుకోవాలని ఐడియా రాలే. ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు ప్రభాకర్ గారు? ఐ రియలీ వాంట్ టు నో, ఐ రియలీ వాంట్ టు నో. నన్ను చూసి ఎవరు లవ్ చేస్తారండి మరి మీరు? ఎందుకు ఇంపాసిబుల్? ఎందుకు అలా ఇంపాసిబుల్ అనుకుంటున్నారు? మీ లవ్ స్టోరీ ఉన్నాయని నాకు తెలుసు, చెప్పండి. అయ్యో అయ్యో ఉన్నాయి కదండి, అంత లవ్ స్టోరీ ఉంది కానీ నాకు తెలుసు, మీరు నాకు చెప్పాలి ఇప్పుడు. ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు పోనీ అదే లవ్ స్టోరీ ఏం లేదండి. ఫస్ట్ ఒక ఎగ్జామ్ కి చిట్టి పెట్టాం, ఓకే పెళ్లి చెప్పులకు కూడా చిట్టి పెట్టుకొని వెళ్ళారు అంటే జరిగింది అది జరిగింది. సరే వెళ్ళినాము, వచ్చింది అమ్మాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు డ్రింక్ ముట్టుకోలేదు? ముట్టను ఎప్పుడు ముట్టారు? నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తారు నీకు రాజమౌళి గారు నెక్స్ట్ మూవీలో మెయిన్ విలన్ గా ఇస్తా అంటే తాగుతావా? సిక్స్టీ డేస్ లో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి, ఎన్ని రోజులు అయ్యా ఇప్పటికి? కొడతాను నేను, వస్తాను నాకు ఎందుకంటే కిల్కి వండేలా నేర్చుకున్నాను నేను. నేను అనిపిస్తుంది నాకు చాలా మంది నేను అంతే వన్ నైట్ బాహుబలికి పిలిచి ఓ చెట్టు మర్రి చెట్టు ఉంది అక్కడ రామోజ్ ఫిల్మ్ సిటీలో వాళ్ళకి చెప్పి రెండు చేతులు వేయించండి అక్కడ పోయి కూర్చొని ముందు స్టోరీ చెప్పింది సార్ మర్రి చెట్టు కింద క్యారెక్టర్ క్యారెక్టర్ చెప్పిండు. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు ఇదే గుర్తొస్తుంది, బుక్స్ కనిపిస్తున్నాయి, హ్యాపీ అనిపించింది ఫుల్ హ్యాపీ. నాకు డైరెక్టర్ గారు రాజమౌళి గారు కూర్చోబెట్టి చెప్తున్నాడు అది క్యారెక్టర్ ఇలా మీరు ఇది ఇలా శివగామి ఇలా ఉంటది మీరు ఆమెకి ఇలా అది అలా చెప్పేది బాగా చెప్తా ఉండి నేను బాగా ఇంట్రెస్ట్ వింటున్నా ఇలా స్మైల్ ఫేస్ మంచి స్మైల్ ఉంది ఇలా వింటున్నా. ప్రభాకర్ ఒకసారి డైలాగ్ చూసుకో అది డైలాగ్ చూసుకో సరే సార్ సరే సార్ మీరు ఒకసారి చెప్పండి అని ఆయన పేపర్ తీసి నిమ్టా అన్నాడు. నేను ఇలా ఉన్నాను లైఫ్ ఈ స్మైల్లో ఉండని అబ్బా ఫస్ట్ టైం నా జీవితంలో అన్న ఫీలింగ్ ఉండని ఇలా అయిపోయి ఇలా అయిపోయి ఇలా అయిపోయి స్వెట్గా ఆడుతూ ఉంది. నిమ్డ ఆ డైలాగ్ ఉన్నది ఎవరికి తెలియదండి, ఓన్లీ రాజమౌళి గారికి వల్లి మేడంకి ఇద్దరికి తెలుసు. ఈవెన్ ప్రభాస్ గారికి
ప్రభాస్ గారికి తెలియదు, రానా గారికి తెలియదు, రమ్యకృష్ణ గారికి తెలియదు, సత్యరాజ్ గారికి తెలియదు, ఎవరికి తెలియదు. మొత్తం అందరు అపోజిట్ లో ఉన్నారు, నేను అపోజిట్ లో ఉన్నారు సీన్ లో. ఇలా ఉంటాం కదా, యాక్షన్ నిమ్డా డోజు అంటే ఫస్ట్ వైట్ షాట్ పెట్టిండ్రు వాళ్ళు, కింద పడిన అవుతుంది. రమ్యకృష్ణ గారు అయితే మరీ దారుణంగా అవుతుంది, అది ఉంది అంత బయటకు వచ్చేసింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలి అంటే వాడికి వీడికి తాపియాలి, తింపియాలి అనేసి. నేను ఇద్దరికి ఒకరికి ఒక బాటిల్ ఇవ్వలేదు, ఛాలెంజ్ నేను ఓపెన్ ఛాలెంజ్, నేను ఒకరికి ఒక పార్టీ ఇవ్వలేదు. మరి చేస్తున్నాం కదా ఇప్పటికీ, ఆ మెనువినల్లి చేయకపోవచ్చు అంటే ప్రతిదండ్రు అది కాకుండా ప్రతిది బాహుబలి మర్యాద రమ్మన్న ఆర్తి అలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చు, బట్ ఉన్నాను కదా. కాంటాక్ట్స్ ఉంచుకోవాలి అంటారు కదా, మరి సినిమా ఛాన్సెల్ రావడానికి కాకబడుతూ ఉంటారు కదా ఇండస్ట్రీ అండి, అవకాశాలు ఇస్తారా అంటే దృష్టిలో ఉండాలి, వాళ్ళ టచ్ లో ఉండాలి. నేను మర్యాద రమన్నకు కాకబడలేదు, బాహుబలికి అసలు పడలేదు. నిమ్డా నిమ్డా చేతులు ఇట్లానండి, నిమ్డా డోజ్రాస్ టెల్ మీ డోజ్రాస్ టెల్ మీ డోజ్రాస్ టెల్ మీ ఆ టెల్ మీ బదులు స్టెల్ మీ స్టెల్ మీ ఆ ఓకే అనుగ్రాట్ల నేను రాట్ల నాకు రావట్లా నాకు రావట్లా.